గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మహబూబ్నగర్ జిల్లాని ఒక అద్భుతమైనటువంటి ఒక పర్యాటక కేంద్రంగా ఒక సర్క్యూట్గా ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పడం జరిగింది. మరి ఈరోజు కోయిల్ సాగర్ మనం చూస్తుంటే ఎంత అద్భుతమైనటువంటి కొండలు గుట్టల మధ్యలో ప్రకృతి కల్పించినటువంటి అద్భుతమైనటువంటి ఆహ్లాదమైనటువంటి వాతావరణమే. మరి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇన్ని సంవత్సరాలు కట్టినా కూడా కనీసం ఇక్కడ కేవలం జనరల్గా ఎక్కడే కానీ ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడితే దానికి చుట్టుముట్టు టూరిజాన్ని కూడా డెవలప్ చేస్తారు. ఇప్పుడే మరి మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి ఆలు వెంకటేశ్వర రెడ్డి గారు కూడా అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. ఈరోజు ప్రారంభం మాత్రమే ఇది ఓటింగ్ అనేది. ఖచ్చితంగా త్వరలోనే ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేసి దాన్ని ఇక్కడ మంచిగా కాటేజెస్ కానీ హోటల్ కానీ వచ్చిన వాళ్లకు అన్ని రకాల వసతులు ఉండేటట్లు చేస్తాం. ఇదే కాకుండా సరళ సాగరు అదేవిధంగా కరివేన ఉదండాపూర్లను కూడా ముఖ్యమంత్రి గారు హైదరాబాద్కు గంటల సేపట్లో పోచు తమ్ముడు దాన్ని బ్రహ్మాండంగా చేయని ప్రాజెక్ట్ తయారు చేయడం అని చెప్పడం జరిగింది. మరి సీఎం గారు ఆదేశాల మేరకు మరి కరివేన రిజర్వాయర్ నీళ్ళు రాకముందే దాన్ని ప్లానింగ్ చేస్తూ ఉన్నాం. ఉదండాపూర్ని కూడా ప్లానింగ్ చేస్తూ ఉన్నాం. మహబూబ్నగర్కు జస్ట్ 4 కిలోమీటర్లు డిస్టెన్స్, ఎయిర్ డిస్టెన్స్. హైదరాబాద్కు గంట సేపు. ఇవన్నీ హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఎక్కడ పోవాలన్నా కూడా గంట సేపటి అంటే ఇక్కడ వచ్చిపోవచ్చు. ఆ రకంగా చేయాలనేది తెలంగాణ వచ్చిన తర్వాతనే రామప్పకు అంతర్జాతీయాలు గుర్తింపు కానీ మరి భూదాన్ పోచంపల్లికి బెస్ట్ టూరిజం విలేజ్గా కానీ ముఖ్యమంత్రి గారి కృషి వల్లనే అది రావడం జరిగింది. ఇలా అంతర్జాతీయ స్థాయిలో కూడా తెలంగాణకు పేరు వస్తుందంటే వారి ఆలోచనతో అన్ని రంగాల్లో ఒక దూరదృష్టితో ఆయన ఒక ఆలోచన విధానంతో ముందుకు పోతున్నందుకు మరి వారి బాటలో మేమందరం నడుస్తున్నందుకు ఈ రకంగా అవుతుంది. ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్లో చేస్తాం.